ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో మన పనితీరుని ఎక్కడ చూసినా కూడా ఎవరికైనా కూడా ఇది రైతు రాజ్యమే అని చెప్పి ఎవరికైనా కూడా అర్థమవుతుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతు రైతు కూలీలు వీళ్ళిద్దరూ ముఖంలో చిరునవ్వు కనపడతేనే రాష్ట్రం నిజంగా కూడా బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి నేనే నా 3648 కిలోమీటర్లు సుదీర్ఘంగా సాగిన పాదయాత్రలో ప్రతి జిల్లా తిరిగా దాదాపుగా 134 నియోజకవర్గాల మీదుగా సాగింది రకరకాల ప్రాంతాల్లో రకరకాల రైతులు పడతా ఉన్న ప్రతి ఇబ్బంది కూడా నా కళ్ళతోనే చూసా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దాని కోసం ఏమేం చేయాలి అనే దృక్పథంతోనే మనసు నిండా ఆ ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం చివరకు మానిఫెస్టో కూడా దానిని మనసులో పెట్టుకొని రూపొందించాం రైతు ఇబ్బంది పడకుండా వ్యాపారం జరగాలి అంటే రైతు నష్టపోకూడదు ఇది ప్రధానమైన అంశం రైతుకు నష్టం జరగకుండా రైతు లాభపడేలా వ్యాపారాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఒకే ఒక ఆలోచనతోనే ఆలోచనలు ముందుకు వెళ్ళాయి మానిఫెస్టో రూపకల్పన కూడా జరిగింది రైతు ప్రధానంగా రైతుకు మూడు సందర్భాలలో రైతు సమస్యలు ఎదుర్కొంటాడు ఒకటి రైతు పంట వేసేటప్పుడు ప్రొడక్షన్ స్టేజ్ లో ఈ ప్రొడక్షన్ స్టేజ్ లో రైతు ఎదుర్కొనే సమస్యలు ప్రొడక్షన్ ఖర్చు మనం తగ్గించగలిగితే రైతు లాభాల బాట పడతాడు అనేది గట్టిగా విశ్వసించి రైతు ఖర్చును ఎలా తగ్గించాలి అన్న ఆలోచనతో మొట్టమొదట అన్ని ప్రణాళికలు చేశాం తర్వాత రెండో స్టేజ్ రైతుకి ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే ఏదైనా వరదలు వచ్చినా కరువు వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు రైతు నష్టం జరగకుండా రైతును ఎలా కాపాడాలి అనేది రెండవ ఘట్టంగా సాగింది అన్ని కష్టాలను రైతు దిగమింగుకొని అన్ని కష్టాలను అధిగమించి రైతు చివరికి పంట వేసిన తర్వాత పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతు ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో లేకపోతే గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఉంటే అప్పుడు ఆ రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది అన్నది మనందరికీ తెలిసిన మూడవ అంశం ఈ మూడు అంశాలను అధిగమిస్తేనే వ్యాపారం అన్నది ఒక పండుగగా రైతన్నవాడు లాభాలలో వ్యాపారం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది ఈ మూడుని ఎలా అధిగమించాలి అనే ఆలోచనతోనే ప్రతి కదలిక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కదలిక సాగింది మొట్టమొదటిగా రైతును పంట వేసేటప్పుడు రైతును ఎలా తోడుగా ఉండాలి అనే మొట్టమొదటి అడుగులు పడ్డాయి రాష్ట్రంలో చూస్తే దాదాపుగా 50% మంది రైతులకు 6 హెక్టార్ లోపు ఉన్న రైతులే అంటే 50% మంది రైతులకు ఉన్న విస్తీర్ణం ఎంత భూమి విస్తీర్ణం ఎంత అంటే వాళ్ళకు ఉన్న భూమి 1.25 ఎకరాల లోపే అంటే 50% మంది రైతులకు 1.25 ఎకరాల లోపు మాత్రమే ఉన్నారు అంటే 6 హెక్టార్ లోపు 1 హెక్టార్ దాకా ఎంత మంది రైతులు ఉన్నారని గమనిస్తే ఆ సంఖ్య 50% నుంచి 70%కి పోతుంది అంటే 70% మంది రైతులకు కేవలం 1 హెక్టార్ లోపు భూములు ఉన్న వాళ్ళే ఉన్నారు మరి ఇంత చిన్న విస్తీర్ణంలో ఇంత చిన్న చిన్న సాగుదారులు ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా నిలబడేందుకు ఏం చేయాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేసినప్పుడు
ఆ రైతు పంట వేసేటప్పుడు ఆ రైతుకు అయ్యే పంట ఖర్చు ఎంత ఆ ఖర్చును రైతుకు మనం ఇవ్వగలిగితే ఏ మేరకు ఇవ్వగలిగితే రైతు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి అని చెప్పి ఆలోచనతో అడుగులు ముందుకు పడ్డాయి। ఏళ్ల పాటు రైతులకు ఇస్తాం 50000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మానిఫెస్టోలో పెట్టడం జరిగింది। కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం। అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయాలి అని చెప్పి ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం। 4 ఏళ్ళే చెప్పాం కదా మొదటి సంవత్సరం కాదు కదా అని చెప్పి వదిలేలేదు। 12500 చెప్పాం కదా అని చెప్పి అది వదిలేలేదు। చెప్పిన దానికన్నా ముందుగా 4 ఏళ్ళు చెప్తే 5 ఏళ్ళు ఇచ్చేట్టుగా చెప్పింది 12500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13500 × 5 ఏళ్ళుగా అంటే 67500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం। ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యాపారానికి ఉపయోగపడే విధంగా ఉండాలి। పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో ఇటువంటి ఖర్చులు వ్యాపార ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి 7500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం। మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసం అయితేనేమి లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునే దాని కోసం అయితేనేమి ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4000 రూపాయలు రైతుకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం। ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో 2000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యచరణ చేశాం। మొత్తం రైతుకి ఇచ్చే ఈ సొమ్ము ఈ 13500 రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు గన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం। దేవుడి దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతున్నాం। 2019-20 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం। 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద 13500 రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా 46,69,000 రైతు కుటుంబాలు 6,534 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగాం। ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ గా మార్చి ఆ డబ్బును ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది। 2020-21 మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న 7500 రూపాయలు దాదాపుగా మరో 3675 కోట్ల రూపాయలు అంటే కేవలం మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల సంవత్సరం కూడా పూర్తి కాకమునిపే రైతులకు మనం ఇచ్చింది ఎంత అని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి రైతు భరోసా సొమ్ము కింద ఎంత ఇచ్చామని చెప్పి చూస్తే
6534 ఇప్పుడు మళ్ళీ 3675 కోట్లు అంటే అక్షరాల 10209 కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారం లేక వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాల కాక మునిపే రైతులకు ఇవ్వగలిగాం నేరుగా వాళ్ళ చేతులకు ఇవ్వగలిగాం ప్రభుత్వం ఈ సొమ్ము ఏదైతే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ లో రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇది అందేలా చేయడం కోసం అని చెప్పి బ్యాంకర్స్ తో మాట్లాడి ఈ సొమ్మును రైతులకు ఇవ్వగలిగాం ఒకసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏకంగా 87612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పి చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చెప్పి చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల 10209 కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే 2012-13 సంవత్సరానికి సంబంధించిన శనగలకు సంబంధించిన పంటల బీమా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 112 కోట్ల రూపాయలు మొన్న మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మనం అందజేయగలిగాం పంటల బీమా అనే కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయి అంటే డబ్బులు తీసుకోవడంలో ఎంతో ముందుగా తీసుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఆ చెయ్యి అంత వేగంగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది దీని పూర్తిగా అధిగమించేందుకు మొట్టమొదటగా ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వమే నడిపేట్టుగా కూడా అడుగులు ముందుకు వేశాం అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఈ సంవత్సరం రైతులకు ఉచితంగా పంటల బీమాను అమలు చేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కేవలం రైతు ఈ క్రాపింగ్ చేసి కేవలం రూపాయి డబ్బు కడితే చాలు రైతుల తరపున కట్టవలసిన సొమ్మును కూడా ప్రభుత్వమే కట్టేట్టుగా మార్పు చేసి దాదాపుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇందుకోసం 1270 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున ప్రీమియం కూడా చెల్లిస్తా ఉన్నాం ఇది ఒకటే కాకుండా ఇక మీదట ఇన్సూరెన్స్ కంపెనీని కూడా మనమే నడిపి అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండేట్టుగా అడుగులు కూడా ముందుకు వేస్తా ఉన్నాం ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు ఏదైనా సహాయం అందాలి ఆ వెంటనే రైతుకు ఆ సహాయం అందించలేకపోతే వెంటనే ఖరీఫ్ లో ఏదైనా నష్టం జరిగితే రబీ పంట వేసే టైయానికి అలా లేకపోతే రబీలో ఆ రైతు కనీసం ఆ ఖరీఫ్ లో నష్టపోయిన సొమ్మన్న కనీసం రైతుకు ఇవ్వగలిగితే ఆ ఇన్పుట్ సబ్సిడీ రూపమైతేనేమి లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఒక మీనింగ్ఫుల్ మాట ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ పదాలకు అర్థం వస్తుంది అని అంటే సమయానికి ఆ డబ్బులు ఇవ్వగలిగితేనే రైతులను ఆదుకోగలిగితేనే ఆ ఇన్సూరెన్స్కైనా ఒక విలువ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ ఆ ఇన్పుట్ సబ్సిడీకైనా ఏదైనా విలువ ఉంటుంది ఆ టయానికి అది ఇవ్వలేని పరిస్థితిని పూర్తిగా మార్చడం కోసం ప్రభుత్వమే నడిపేందుకు కూడా అడుగులు ముందుకు వేశాం రైతులందరికీ కూడా ఎక్కడా కూడా రైతు పెట్టుబడి ఖర్చు పూర్తిగా తగ్గించే దాంతో భాగంగా రైతులకు బ్యాంకులు ఇస్తా ఉన్న క్రాప్ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట రుణాలకు సంబంధించిన రైతులు ప్రాంప్ట్గా బ్యాంకులకు కడితే ఆ రైతులకు పంట రుణాలకు సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే కట్టేట్టుగా వైఎస్ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు రైతుల తరపున సున్నా వడ్డీ కట్టే కార్యక్రమం కట్టే ఆలోచన ఎప్పుడూ కూడా జరగలేదు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ సున్నా వడ్డీ పథకం కింద గత సంవత్సరం రైతులు తీసుకున్న పంట రుణాల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా
2000 కోట్ల రూపాయలు ఈ జూలైలో కట్టబోతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తాను. రైతులకు ఉచితంగా బోర్లు వేయించగలిగితే బోర్లు వేసి 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 ఆ రైతు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అన్న ఆలోచన చేశాం. అది ఇంతవరకు చేయలేకపోయాం. కనీసం ఈ ఖరీఫ్ నుంచైనా కూడా ఈ కార్యక్రమానికి మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి టెండర్లు పిలిచామని చెప్పాం. టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ కన్నా కనీసం పూర్తిగా ప్రతి నియోజక